మహబూబ్ నగర్ లోని ఐటీ టవర్ ని ఎల్లుండి మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు ఐటీ సేవల ప్రారంభంతో ఉపాధి కల్పనపై నిరుద్యోగులకు కొంత ఆశలు చిగురిస్తున్నాయి యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు పారిశ్రామికవాడ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ద్వితీయ శ్రేణి నగరాల్లో సాఫ్ట్వేర్ సేవల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా ఎదిరా దివిటిపల్లి వద్ద రెండు పేల పద్దెనిమిది జూలై ఏడున శంకుస్థాపన చేసిన ఐటీ మల్టీ పర్పస్ ఇండస్టియల్ కారిడార్ పనులు తుది దశకు చేరాయి యువతకు ఉపాధి కల్పన కోసం ఐదెకరాల్లో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఆ టవర్లో సంస్థల ఏర్పాటుకు అమెరికా లండన్ కు చెందిన సంస్థలు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది మరికొన్ని సంస్థలతో రాష్ట ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది నలభై కోట్లతో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్ లో పంతొమ్మిది వేల మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు పారిశ్రామిక వాడ పనులు పూర్తయితే వందకు పైగా ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ లో జాబ్ చేయడం వలన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరలో ఉండొచ్చు ఐటీ పార్క్ రావడం వల్ల మనకిప్పుడు ఉద్యోగాలు అనేవి వస్తాయి ప్రస్తుతానికైతే దొరకడం లేదని ఒకటి ఉంది ఇప్పుడు ఈ ఐటీ పార్క్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి చదువుకున్న విద్యార్థి ఉద్యోగాలు కంపల్సరిగా వస్తున్నాయి ఉద్యోగాల కంటే ఎప్పుడు కాంపిటీషన్ తగ్గదు అసలు కాకపోతే ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో అనేది ఉద్యోగాలు దొరకడం అంటూ చాలా అరుదయ్యాయి ఆ అరుదైన సమయంలో మన ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం వలన మన మహబూబ్ నగర్ లో చదువుకున్న పిల్లలందరికీ ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఐటి కారిడారు ఇక్కడ ప్రారంభం చేస్తున్నారు కదా ప్రారంభం చేస్తున్నందుకు చాలా సంతోషం అదే విధంగా మిగతా కంపెనీలు అన్ని కూడా తొందరగా ఇక్కడికి వచ్చేసి పెట్టుబడులు పెట్టి ఆ విద్యార్థులందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తుకు తోట పాటు పడతారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నాలుగేళ్ల పాటు స్థానికులకు ఏటా పదివేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ రంగం అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది పరోక్షంగా మరో పది వేల మందికి ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతోంది ఇక్కడ ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణాభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో సాధారణ డిగ్రీ పీజీ కోర్సులు చదివిన వారికి సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు ఐటీ టవర్ రాజాతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు పూర్తయితే మహబూబ్ నగర్ రూపరేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్లేస్మెంట్స్ సొంత ఊళ్ళలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి అందరికి ఉద్యోగం అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనే కళ నెరవేరుతుంది ఇలా దాదాపు పదిహేను కంపెనీలు దాకా ముందుకు వచ్చాయంటున్నారు త్వరగా కంప్లీట్ చేస్తే అలాంటి యువతకు చాలా హెల్ప్ఫుల్గా గా ఉంటుంది ఎంతో మంది బర్డింగ్ ఇంజనీర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలనే కోరిక నెరవేరుతుంది దాదాపుగా నాలుగు వందల ఎకరాల లోపల మనకు ముఖ్యంగా చూసినట్లయితే యాభై కోట్లతో ఐటీ టవర్ ను ప్రారంభం జరిగింది దీని వల్ల చూసినట్లయితే మౌనర్ పట్టణ ప్రజలకు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు దాదాపుగా పదిహేను వేల మందికి ఉపాధి కలిగిస్తున్నారు దాదాపుగా ఇక్కడ అమర్ రాజా కంపెనీ లిథియం బ్యాటరీకి సంబంధించిన కంపెనీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఉపాధిని ఇస్తున్నారు దీనివల్ల మనకు చూసినట్లయితే నిరుద్యోగము అదే విధంగా వలసలు అన్ని కూడా తగ్గిపోతాయి దాంతోపాటుగా చూసినట్లయితే అక్కడ లేబర్ గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు కానీ అంటే చేతి కింద పనిచేసే వ్యక్తులు కానీ ఎక్కడో ముంబైకి మహారాష్ట్రకు బొంబై పూనా చెన్నై అక్కడ వెళ్లకుండా వాళ్ళ ఇంటి సమీపంలోనే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్ రేంజ్ లోనే కావాల్సిన ఉద్యోగాలకు ఇతర దేశాలకు వెళ్తున్న యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కళ సాకారం కానుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు అమెరికా లండన్ లో స్థిరపడిన వారు ఇక్కడికి వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు మరి ఈ రోజు ఇక్కడ దాదాపు నాలుగు ఎకరాల మెగా ఐటి ఇండస్ట్రియల్ కార్డర్ ఈ రోజు బిల్డింగ్ కంప్లీట్ అయింది ఎన్నో ఏళ్ల కల పద్నాలుగు లక్షల మంది వలస మా జిల్లా చదువుకోకపోయినా దంపార పట్టుకొని పోయిండు చదువుకుంటే పెన్ను పుస్తకం పట్టుకొని దేశాలు వెళ్ళిపోయాయి మళ్ళీ విదేశాల్లో ఉన్నటువంటి మా మహబినార్ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాం మీకు ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి లేదంటే ఉద్యోగాలు ఇక్కడ వచ్చేయండి అన్న ముందరనే ఉండండి మీరు అక్కడ ఎంత సంపాదిస్తారు అమెరికాలో ఇక్కడ కూడా సంపాదించేటట్లు అవకాశాలు కలిగిస్తున్నాం అని చెప్పి మొన్న లండన్ లో కూడా చాలా మంది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం భవిష్యత్తులో ఇక్కడ ఇరవై ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటిది అమెరికా నుంచి కూడా ఐటీ కంపెనీ వాళ్ళు నాలుగు తారీఖే యుఎస్ నుంచి ఇక్కడ రాబోతూ ఉన్నారు మిగతా దేశాల నుంచి కూడా తెలంగాణ పట్ల ఆసక్తి చూపుతా ఉన్నారు హైదరాబాద్ దగ్గర ఉంది గనక తెలంగాణ నుంచి వెళ్లి అమెరికా స్థిరపడే వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు వారీఖు నాడు మూడు వందల డెబ్బై ఒక ఎకరాల్లో చేపట్టిన ఐటీ మల్టీ పర్పస్ ఇండస్టియల్ కారిడార్ లో ఐటీ టవర్ నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది తొలి ఏడాదిలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు పద్దెనిమిది సంస్థలు ముందుకొచ్చినా ఇప్పటి వరకు ఏ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించలేదు ఐటీ టవర్ అందుబాటులోకి రావడం వల్ల సాఫ్ట్వేర్ సంస్థలు కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది